దేశంలో నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారి నుంచి వాజ్పేయి గారి నుంచి ఎంతోమంది ప్రధానమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ అంటే తూచా తప్పకుండా దాన్ని అమలు చేసినారు ఇప్పటి వరకు చరిత్రలో. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ విల్ బి ఏ బైబిల్ కైండ్ ఆఫ్ థింగ్, ఏ భగవద్గీత కైండ్ ఆఫ్ థింగ్, ఒక ఖురాన్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే దాన్ని ఆర్థిక సంఘం యొక్క నివేదికను ఇన్ జనరల్గా ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ఆమోదించారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి నిధులు వచ్చేసరికి దాన్ని ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ను ఆమోదించలేదు. అది చూస్తే అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. జనరల్గా వారు ఇచ్చిన రిపోర్ట్ను రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, వాజ్పేయి గారు ఎవరున్నా ఆమోదించారు. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ను ఇన్ టోటో యాజ్ ఇట్ ఈస్ దే విల్ అప్రూవ్ అండ్ అకార్డింగ్లీ దే విల్ రిలీజ్ ద ఫండ్స్ టు ద స్టేట్స్ ఆర్ టు ద ఇష్యూస్. కానీ ఫస్ట్ టైం మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్ కింద 723 కోట్లు ఇవ్వమని, న్యూట్రిషన్ సెక్టార్లో 171 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్తే 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది 1 ఇయర్ రిపోర్ట్. ఆ తర్వాత 5 ఇయర్స్ రిపోర్ట్ ఇచ్చినారు 2021-26. ఈ 5 ఇయర్స్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పినారు, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 3024 కోట్లు ఇవ్వండి తెలంగాణకు, అదేవిధంగా సెక్టర్ స్పెసిఫిక్ కింద మిషన్ భగీరథకు 2350 కోట్లు ఇవ్వండి అని ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. దీన్ని రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దిస్ ఈజ్ నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ. ఇది ఎందుకో నీతి ఆయోగ్ మాట్లాడదు. ఇదేనా సహకార సమాఖ్య స్ఫూర్తి? ఇదేనా టీమిండియా? ఇప్పుడు ఏమైంది, ఏ రాష్ట్రాలైతే డెఫిషిట్ బడ్జెట్ ఉన్నాయో, లోటు బడ్జెట్తో ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో దానికి డెఫిషిట్ గ్రాంట్ అని చెప్పింది ఫైనాన్స్ కమిషన్. అవి ఇచ్చేసినారు. ఉదాహరణకు మన పక్కన ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, వాళ్ళు లోటు బడ్జెట్ ఉందని చెప్పి ఫైనాన్స్ కమిషన్ వాళ్లకు డెఫిషిట్ గ్రాంట్ ఇవ్వమంటే ఆ రాష్ట్రానికి డెఫిషిట్ గ్రాంట్ వచ్చింది. తెలంగాణ సర్ప్లస్ ఉంది, తెలంగాణ ఈజ్ ఎ పర్ఫార్మింగ్ స్టేట్, తెలంగాణ బాగా చేస్తుందని చెప్పి ఫైనాన్స్ కమిషన్ ఏమన్నది, స్టేట్ స్పెసిఫిక్ కింద 3024 కోట్లు ఇవ్వండి, సెక్టర్ స్పెసిఫిక్ కింద మిషన్ భగీరథకు 2350 కోట్లు ఇవ్వండి అంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇది ఎక్కడ నీతి అండి, నాకు అర్థం కాదు. అంటే బాగా పనిచేసే తెలంగాణ లాంటి రాష్ట్రం మీద ఎందుకు మీకు ఇంత ద్వేషం? ఎందుకు ఈ రాష్ట్రాన్ని మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అంటే బాగా పనిచేయని రాష్ట్రాలకేమో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ను ఆమోదిస్తారు, బాగా పనిచేసే తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్ను తుంగలో పెడతారు. దీన్ని ఎందుకు నీతి ఆయోగ్ స్పందించదు? ఈజ్ ఇట్ టీమ్ ఇండియా? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం అని నేను అడుగుతా ఉన్నా. వై నీతి ఆయోగ్ విల్ నాట్ రెస్పాండ్ ఆన్ టు దిస్? దీని మీద ఎందుకు స్పందించదు నీతి ఆయోగ్? ఇది ఫైనాన్స్ కమిషన్ అనేది చరిత్రలో ఎప్పుడన్నా దీని రికమెండేషన్ పక్కకు పెట్టిండ్రా? దీన్ని ఆమోదించమని నీతి ఆయోగ్ ఎందుకు మాట్లాడదు? దీని మీద 10 సార్లు ఉత్తరం రాసినాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాశారు, స్వయంగా ప్రధానమంత్రి గారు కలిసి చెప్పినారు, నేను కూడా గౌరవ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాం, బట్ దే నెవర్ బాదర్డ్, పట్టించుకోలేదు. అనేక సందర్భాల్లో రేజ్ చేసినాం, లెటర్ రూపంలో ఇచ్చాం, వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించాం, అయినా వారు పట్టించుకోవడం లేదు. దీని మీద నీతి ఆయోగ్ ఏం మాట్లాడదు, దే ఆర్ సైలెంట్. పైగా ఇవన్న దాని గురించి చెప్తారు, తప్పుదోవ పట్టించే విషయాలు చెప్తారు. ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పులను కప్పిపుచ్చే విధంగా నీతి ఆయోగ్ యొక్క ప్రవర్తన ఉంది. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ఇంకో మాట ఎక్కడ తెలుసుకున్నాను నేను చివరిగా, నీతి ఆయోగ్ వై దే ఆర్ సైలెంట్? నీతి ఆయోగ్ కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నది. డిసెంబర్ 19, 2018 నీతి ఆయోగ్ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ఏమని నిర్దేశించుకున్నది, ఎట్ ద రేట్ 75 2022, అంటే 2022 నాటికి మేము ఈ లక్ష్యాలు చేరుకుంటాము అని నీతి ఆయోగ్ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నది. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని చేరుకున్నారు మీరు పెట్టుకున్న లక్ష్యాల్లో?
ఏ ఒక్కటన్నా పూర్తి స్థాయిలో చేరుకున్నారా? దీనికి నీతి ఆయోగ్ సమాధానం చెప్పాలి. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు, డబుల్ అయిందా? ఫెయిల్ అయింది. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ను 30% పెంచుతాము, మహిళల కూలీలుగా పనిచేసే దాంట్లో, దాన్ని లేబర్ వాళ్ళ దాంట్లో 30% పెంచుతాం వాళ్ళ వాటాను అన్నారు. పెరిగిందా? ఫెయిల్. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వృద్ధి రేటును డబుల్ చేస్తాము అన్నారు, జరిగిందా? ఫెయిల్. అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు, జరిగిందా ఈ దేశంలో? ఫెయిల్. నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందిస్తాం ప్రతి ఇంటికి ఈ దేశంలో అన్నారు, ఒక్క తెలంగాణ తప్ప ఏడ 100% గాలి. ఫెయిల్. 24 గంటల కరెంట్ అందిస్తామన్నారు, వస్తుందా దేశంలో? అంతటా కోతలే ఒక్క తెలంగాణ తప్ప. ఫెయిల్. విద్య ఆరోగ్యం విషయంలో సమ్మిళిత వృద్ధి సాధిస్తామో అన్నారు, జరిగిందా? ఫెయిల్. వీటిని రివ్యూ చేసుకోండి, వీటి మీద స్పందించండి. మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఎంత మేరకు మీరు చేరుకున్నారో చెప్పండి. ఇదే విషయాలు కదా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది. అక్కడ స్ఫూర్తి లేదు, సమాఖ్య లేదు, రాష్ట్రాల ఇంట్రెస్ట్ లేదు, ఆడంతా కూడా ఉత్తదే అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తే దాన్ని సరిచేసుకోవాలి, రివ్యూ చేసుకోవాల్సింది పోయి తప్పుదో పట్టించే విధంగా ఒక రాజకీయ ప్రకటన విడుదల చేసి నీతి ఆయోగ్ చేతులు దులుపుకున్నది. నీతి ఆయోగ్ ఇటు దేశ ప్రజలను ఇటు రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఒక ప్రకటన ఇచ్చినారు కనుక ఈ ప్రకటన అంతా కూడా సత్యదూరమైనది, అవాస్తవాలు చెప్పినారు కనుక ఈ ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు అటు నీతి ఆయోగ్కు ఇటు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. మేము చెప్పిన దాంట్లో తప్పుంటే రైజ్ చేయండి. ఐ స్ట్రైట్. మీరు తిట్టదండకం అందుకుంటారు బీజేపీ వాళ్ళు, తిట్లు తప్ప వాస్తవాలు మాట్లాడరు. స్ట్రైట్ క్వశ్చన్ వేసినాం మేము, చెప్పండి. మరి ఎవరైనా సూటిగా సమాధానం చెప్తే వీఆర్ హియర్ టు డిస్కస్. నీతి ఆయోగ్ ప్రతినిధులతో మాట్లాడడానికి మేము రెడీ, కానీ ఇక మరి రాజకీయంగా మీరు తిట్లదండకం పెట్టి ప్రజలు గమనిస్తారు. పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. మీరు అనుకోవచ్చు 4 తిట్లు తిడతాం. తిట్లు తిట్టడం కాదు కదా, రాష్ట్రం గురించి మాట్లాడండి, రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడండి. సో ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, నీతి ఆయోగ్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా పూర్తి సత్యదూరమైనది. అవాస్తవాలను వారు చెప్తూ, వాస్తవాలను తెలియజెప్పకుండా, వాస్తవాలను దాచిపెడుతూ, వక్రీకరణతో కూడుకున్నటువంటి విషయాలతో ప్రకటన విడుదల చేసినారు. వాళ్ళ ప్రకటనలోని ప్రతి అంశానికి, ప్రతి లైన్కి కూడా మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినాం. థ్యాంక్ యూ. ఈరోజు నీతి ఆయోగ్ అటెండ్ అయ్యి అక్కడ మీరు నిరసన వ్యక్తం చేస్తే బాగుండేది, అక్కడ మీరు రాష్ట్రానికి రావాల్సిన డిమాండ్ మరొకసారి కేంద్రం ముందు ఉంచితే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్కి వెళ్ళిండ్రు, ప్రతి మీటింగ్లో కూడా రేజ్ చేసిండ్రు. ఆ మీటింగుల్లో ఎంత చెప్పినా అదంతా అరణ్య రోదన తప్ప అక్కడ పట్టించుకునే దిక్కు లేదు. కనుకనే ముఖ్యమంత్రి గారు అతి తీవ్రమైన ప్రకటన, బైకాట్ అనేది ఇట్స్ ఏ సీరియస్ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్. వెళ్ళి దేనం కంటే కూడా ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం బహిష్కరించిందంటే అది కేంద్ర ప్రభుత్వం మీద, నీతి ఆయోగ్ మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. మీరు గమనించవచ్చు, గంటన్నరలోనే నీతి ఆయోగ్ ప్రకటన ఇచ్చిందంటే అది ఎంత ఒత్తిడిని పెంచింది. కేంద్ర ప్రభుత్వం మీద, నీతి ఆయోగ్ మీద ఎంత ఒత్తిడి పెంచేటువంటి ప్రకటనను మీరు అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ ఇప్పటికైనా వాళ్ళు మారుతారని, న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన 42% వాటా ఇస్తారని, సెస్సులు తగ్గించుకుంటారని, మరి సిఎస్ఎస్లో కూడా వాళ్ళు చెప్పిన విధంగా రెట్టింపు రావడం లేదు, మరి రెట్టింపు వచ్చే విధంగా చేయండి. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలు, మరి ఆ లక్ష్యాలు ఉత్త కాగితాల మీద కాదు కదా, ఫిజికల్గా ప్రజలకు అందాలి, ఫలితాలు అందాలి, ఆ లక్ష్యాలు నెరవేరాలి. అది ఎంతవరకు వస్తే చెప్పండి. ఇంకా చాలా పొలిటికల్గానే మాట్లాడొచ్చు కానీ ఐఎమ్ కన్ఫైనింగ్ టు నీతి ఆయోగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అనేది పూర్తిగా అబద్ధం కనుక ఆ స్టేట్మెంట్లోని ప్రతి లైన్ను కూడా నేను ఉచ్చరిస్తూ సాక్ష్యాలతో, ఆధారాలతో, ఫైనాన్స్ కమిషన్ కాగ్ రిపోర్టు పేపర్లతో నేను మాట్లాడినా. సో ఇన్ని సంవత్సరాలు పోయినాం కదా, ఇప్పుడు నీతి ఆయోగ్ ఒకటి అడుగుతున్న బైసా 24,000 కోట్ల రూపాయలు ఇవ్వమని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. దాని మీద 10 సార్లు ఉత్తరాలు రాసినాం, 10 సార్లు రిప్రజెంట్ చేసినాం, రూపాయి ఇవ్వలే కదా. మరి దానికి ఏమి ఇంపార్టెన్స్ ఉన్నది? నీతి ఆయోగ్ రికమెండేషన్కే విలువ లేనప్పుడు ఇంకా ఆ మీటింగ్లో ఫలితం ఏముంటుంది?
పోలేదా, ఎన్ని మీటింగ్లకు పోయినాము, ఎన్నో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఎన్నో రికమెండేషన్స్ ఇచ్చినాము, ఎన్నో విషయాలు అడిగినాము, జీరో రెస్పాన్స్. థ్యాంక్ యూ. వైసాబ్ నేను లైన్ టు లైన్ అడిగిన, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు 42% అన్నారు, తప్పు 29.6 అని నేను చెప్పలే, ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, కాకు చెప్పింది, దానికి సమాధానం చెప్పమనండి. నువ్వు 24,000 కోట్లు ఇవ్వమంటే రూపాయి ఇవ్వలేదు, దాని మీద ఎందుకు స్పందించలేదు నీతి ఆయోగ్, దానికి చెప్పమనండి. సిఎస్ఎస్ డబుల్ చేసినాము అన్నారు, తప్పు అని నేను ఆధారాలతో సహా ఇచ్చిన, దానికి సమాధానం చెప్పమని చెప్పండి. అండ్ అదేవిధంగా వాళ్ళు మేము డబ్బులు ఇచ్చినాము మిషన్ భగీరథకు, రాష్ట్రం 200 కోట్లు వాడుకున్నదంటే డబ్బులు ఇవ్వండి మర్రో అని మా చీఫ్ సెక్రటరీ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా మంత్రి గారు 10 ఉత్తరాలు రాసినా మీ స్పందన లేదు అని ఉత్తరాలతో సహా చూపించిన, దానికి సమాధానం చెప్పమనండి. థ్యాంక్ యూ.